హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను. ఒక్కసారి జున్నును ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. స్వచ్ఛమైన గేదె పాలతో జున్ను ఇలా ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల జున్ను పాలకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే జున్ను పాలు బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి 1/3 వంతు పాలుంటే 1/1 వంతు వాటర్ ఉండాలి. ఇవి ఫస్ట్ డే ఫస్ట్ జున్ను పాలండి, ఇవి బాగా చిక్కగా ఉంటాయి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం, 1 కప్పు పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ ఉన్న ఒక ట్రేని తీసుకోవాలి, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మనం జున్ను రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద బాండిని తీసుకొని అందులో స్టాండ్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టాండ్ పైన మనం ముందుగా తీసుకున్న ట్రేని పెట్టుకొని మనం కలుపుకొని రెడీగా పెట్టుకున్న పాలను ఒక స్ట్రైనర్తో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల పాలల్లో కానీ బెల్లంలో కానీ ఏవైనా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పాలల్లో 1/4 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఇలైచి పొడి ఫ్లేవర్ కోసం, అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 10 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని దాన్ని ఇలా కుచ్చి చూసినప్పుడు అది ఏమీ అంటుకోకుండా క్లీన్గా వస్తే కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొని ఇలా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని 45 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 45 నిమిషాల తర్వాత బయటకు తీసుకొని దీని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి మన జున్ను ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి జున్ను ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.